ఇవాళ ఆడపిల్లల దగ్గర ఏమన్నా రూపాయి దాచుకున్న పరిస్థితి ఉందా? ఈ కారణం కేసీఆర్ కాదా? ఏడేళ్ల నుంచి ఎప్పుడైనా మనల్ని అడిగిందా ఆడపిల్లలారా మీరు ఎట్లున్నారు, మీ కష్టాలేంది, మీ నష్టాలేంది, మీ ఇంటి ఆయన మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండో, ఈ ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేయాలనా, మాలొచ్చి మీ గ్రూప్ లకు ఏమన్నా వడ్డీ లేని రుణాలు కావాలనా, గత రుణాలు మాఫీ చేయాలనా అని ఎప్పుడన్నా అడిగిందా? ఇవాళ మాత్రం మీ ఇండ్ల కాడికి వస్తున్నారు ఓటేయమని, చీకట్లు వస్తున్నారు, గోడలన్నీ ఇడడంబడొస్తున్నారు, ముందు వస్తారు, అంతో ఇంతో తెస్తారు, ఏదో ఒకటి ఇస్తారు, ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది కూడా తీసుకోండి, కీసలాలేమని ఉంటే అది కూడా తీసుకోని, అంగిలాగు కొత్తగా ఉంటే అది కూడా ఇడిపించుకోరు, ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే, మనల్ని ముంచిన సొమ్మే, అంగిలాగి ఇడిపించుకొని. మా అక్కలకు చెప్తున్నా, వచ్చిన సన్నాసి కారణ కొడుకులను అంగిలాగి ఇడిపించుకొని రొట్టెలు చేసేటప్పుడు సాయంత్రం వస్తే సలాకి ఎర్రగా కాల్చి తూర్పుకు తిరిగి దండం పెట్టమని పిల్లల మీద రెండు వాటలు పెట్టండి. ఇంటికి పోయి పండుకుంటే కూడా యాది రావాలి, యాదమ్మక్క పిల్లల మీద వాతలు పెట్టిందని, ఎందుకంటే ఏడేళ్లు మోసం చేసింది, మన జీవితాలతో చెలగాటం ఆడుకున్నది కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, రైతు బజార్లు మూసేసిండు, వరి కొనుగోలు కేంద్రాలు మూసేసిండు, రైతుల గిట్టుబాటు ధర లేదు, కానీ సందు సందులో బెల్ట్ షాపులు తెరిచిండు, ఏ సందులో అయినా మందు సీస దొరకలేదా తల్లి? ఇవాళ ఉపాధి హామీ పైసలు అందుకే పోయినాయి, పింఛన్ పైసలు అందుకే పోయినాయి, పిల్లగారు చంపైతే అందుకేవా, కైకలు పోయి తెచ్చింది కూడా అందుకేవా, ఇంతైనా సాయంత్రం అయితే గోడలు పట్టుకొని నడవబట్టే. ఈ ఎన్నికలు వచ్చి 12 ఏళ్ళ పిల్లగాడు కూడా ఊకుంటూ ఊకుతూ వస్తున్నాడు, ఇట్లా గోడ మీద బల్లిలాగా నడుస్తుండు. ఈ తాగుబోతుల సంఘాన్ని తయారు చేసింది తాగుబోతు కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి అమ్మా, ఇవాళ 12 ఏళ్ల పిల్లగాడు కూడా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం అని మందుకు బానిసలు చేసి కారోడు జెండా చేతులు పెట్టి ఇవాళ పిల్లల్ని తాగుబోతులను తయారు చేసి ఈ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఆ ఎల్లా క్వార్టర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండే, ఇవాళ 160 రూపాయలు అయింది. ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాడు ఓస్తాడు, ఎలక్షన్లు అయినాక మనమే కొనాలి కదా, రోజుకి ఇంటైన ఒక్క క్వార్టర్ తాగితే రోజుకు 100 రూపాయలు, నెలకు 3000 వాయి, నీకు ఇచ్చిన పింఛన్ ఎంత? 2000. వాడు గుంజుకున్నది ఎంత ఒక్క క్వార్టర్ మీద? 3000. ఇంట్లో ఇద్దరుంటే 6000 వాయి. ఇక మన సంసారము అల్లికల్లి పూజకు పూజ ఒంటికి సున్నం అయిపోయిందా? మరి ఇంక ఇవాళ కేసీఆర్ మనకు అడ్జేసిన ఇచ్చేసిన అంటున్నాడు, ఏం చేసిండమ్మా? కాబట్టి ఇవాళ మా అమ్మలక్కలారా ఇంతసేపు నిలబడ్డారు, ఇవాళ ఈ సాయంత్రం పూట మా అక్కలు ఇంత ఇంటానికి ఇంత వండి పెట్టాలి, ఈటీవీ మా టీవీ సీరియల్ చూడాలి, అయినా మా అక్కలు ఆగి వింటున్నారంటే ఆశీర్వదించడానికి వచ్చిందంటే బల్మూరు వెంకట అదృష్టం బండినట్టే. ఇవాళ బల్మూరు వెంకట అనే యువకుని, ఈ పిల్లగానికి తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తి లేదు, ఈయనకు వెనకాల ఎవరు రికమెండేషన్లు లేవు, 5 ఏళ్ల నుంచి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, కరోనాలో చచ్చిపోయిన కోసం, కరోనాలో సూది మందు కోసం, దవాఖానాల ట్రీట్మెంట్ కోసం, దవాఖానాల ట్రీట్మెంట్ అందక చచ్చిపోతే శ్మశానాలలో కాల్చడానికి జగలేకపోతే కొట్లాడితే రోడ్డు మీద వేసి కొట్టి 8 బొక్కలు ఎనకొట్టింది. ఇవాళ పిల్లగాని పరిస్థితి చూడు, పట్టి కట్టుకొని తిరుగుతున్నాడు. 28 ఏళ్ల పిల్లగాడు పేదల కోసం కొట్లాడితే కరోనాలో చచ్చిపోయిన కోసం సమాధుల్లో ఇంత జగ అయ్యమని అడిగితే పోలీసులను వెట్టి తొక్కించి పక్క డెమకలు ఇరుగా కొడితే ఈ పిల్లగాడి జీవితం దేనికైనా వంకొస్తుందా? అయినా కన్న తల్లి, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయమని 28 ఏళ్ల యువకుని మీ దగ్గరకు పంపించి మీరు ఆలోచన చేయండి. ఈ పిల్లగాడి ఎన్నికలలో గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నుంచి పడిపోడు, కానీ 7 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు కుక్క కాటుకు చెప్పు తప్పని టీఆర్ఎస్ వాళ్ళను వంగ పెట్టి రప్పర్ చెప్పు తీసుకొని ఈపు మీద కొట్టి అవుతుంది. ఇవాళ మన కష్టాలకు, మన నష్టాలకు, మన చావులకు, మన కన్నీళ్లకు కారు గుర్తే కారణం టీఆర్ఎస్ వాడు. ఏడ కనిపించిన బడితే పూజ చెయ్యండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అతని మీద 30 కేసులు ఉన్నాయి, 5 ఏళ్ల నుంచి కొట్లాడుతుండు, డాక్టర్ చదువు చదువుకున్నాడు, డాక్టర్ చదువు చదువుకున్నోని కొట్లాడేటోని పేదలకు సేవ చేసుకొని మీ పిల్లల కోసం కొట్లాడేటోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మా ఆడపడుచులను అందరినీ దండ పెట్టి అడుగుతున్నా,
మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయా 10 ఓట్లు ఉన్నాయా 15 ఓట్లు ఉన్నాయా నేను అడుగుతలే మీకు ఎవడైనా ఇన్ రోల్ నుంచి కారోడు తిరిగిండు కమలమోడు తిరిగిండు అదో ఇదో ఏమన్నా ఇచ్చుంటారు కడుపులో తలకాయ పెట్టుంటారు కాళ్ళకు కూడా దండం పెట్టుంటారు అయ్యో వాళ్ళకి మాట ఇస్తుంది కదా మరి పిల్లగాడు ఆల్చంగా వచ్చే ఎట్లా అని అంటారు నేను ఆడాడి పోతే మా పొన్నమన్నను మా వాళ్ళని అడుగుతారు సార్ పొద్దుగుకి వస్తే సార్ ఎట్లా అని కానీ నేను ఒక మాట మా పెద్దమ్మ మా అక్కని అడగా తలుచుకున్నాను అమ్మ మేనరిక ఉంది పిల్లగాడు ఉన్నాని పిల్లకు బయట సంబంధం చూడలే వాడేమైండు తాగుడుకు గుడంబకు గంజాయికి అలవాటు పడి ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోయిండు పిల్లకి పెళ్లి చేయాలనా లేదా మరి మంచి పిల్లగాన్ని బయట ఎత్తికి చేయాలి లగ్గం ముహూర్తానికి పిల్లగాన్ని ఎత్తుకాలి అవునా మరి మాకు నిన్నమన్నట్టుకున్నాడు వరకు కసపరెడ్డి గారు గంజాయికి గుడంబకు అలవాటు పడి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వాడు వారిపోయిండు ఇవాళ అందుకే యువకుని పలమూరు వెంకటని మంచి పిల్లగాన్ని ముహూర్తానికి మళ్ళా పిల్లగాన్ని తెచ్చినాం ఇక మీరు ఆలస్యమైందంటే ఎట్లా చెప్పరు పెళ్లి పెద్దగా నన్ను ఏం చేయమంటారు చెప్పరు మేనరికం పిల్లగాడు ఉన్నాడు కదా అని నేను అక్కడిక్కడ సంబంధం చూడలేక ఎవడో ఒకడు వీడే ఉంటాడు ఇంటి ముందలు ఉంటాడు ఇక వీడు తాగుపోతే తిరిగిపోతే కానీ కన్న ముందలు ఉంటాడు మంచిగా చూసుకుంటాడని మేము అనుకుంటున్నాం వాడు ఇల్లు ఇచ్చి పారిపోయి ముహూర్తానికి పెళ్లి చేయవలసి వచ్చాయి అందుకే యువకుని ప్రయోజకుని ప్రజల కోసం కొట్లాడటోని మీ కష్టాలు నష్టాలు తెలిసినోని ఈ ఒక్కసారి ఇంటి కొట్టుకో ఓటేయండి నేను దండం పెడుతున్నా ఇంట్లో అన్ని ఓట్లు వేయకపోయినా పర్వాలేదు మీ పిల్లల కోసం మీ బిడ్డల కోసం మీ కొడుకుల కోసం మీ కష్టాలు తీరడానికి మీ పింఛన్ కోసం మీ పిల్లల నౌకర్ల కోసం మీ ఫీజుల కోసం ఇంటికి ఒక్క ఓటు ఇంటికి ఆకలి మీద ఎవరైనా బిచ్చమనుకోనికి వస్తే కూడా మనం సగం కడుపు నింపుకోనైనా బుక్కెడు పువ్వ వేస్తాం మనం అట్లాంటిది ఇవాళ ఇంటికి ఒక్క ఓటు ఏమని మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇంటి ఆయన అక్కడిక్కడ దావతులు పోయి వచ్చి అక్కడో ఇక్కడో కార్కో కమలానికి వేద్దాం అంటాడు ఇంటి ఆయన ఇంటి ఆయనను వంగబెట్టి రెండు సపరీరి లేకపోతే సపడ ఆకుండా మీరు పోయి పిల్లగానికి వేయండి మంచి పిల్లగాడు నమ్మి ఓటు వేయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియమ్మ ఒక యువకునికి టికెట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బల్మూరు వెంకట్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది సోనియమ్మ నిర్ణయం మేరకు మా అక్కల్ని ఆడబిడ్డల్ని నాకు నమ్మకం ఉంది నేను చేతులెత్తి దండం పెట్టి మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇంటికి ఒక్క ఓటేయండి మీ పిల్లల భవిష్యత్ కోసం ఈ తెలంగాణ కోసం ఈ హుజూరాబాద్ కోసం ఈ కరీంనగర్ ప్రతిష్టను నిలబెట్టడం కోసం వరంగల్ కిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి బల్మూరు వెంకట్ కు ఓటేస్తారా ఎవరైనా ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే దినాలు అయినాక మనం బొక్కలు కలిపి నీకు కాశీ కన్నా కాళేశ్వరం కన్నా పోదు అంతేనా మీరు ఎటు పోదురు కాళేశ్వరమా ధర్మపురా కాళేశ్వరం పోతాం పోయి రాంగరాంగ ఏం చేస్తామంటే ఒక సీసాలని నీళ్ళు తెచ్చుకుంటాం ఇంటికాడ అందరికి నెత్తిమీద చల్లాలి వచ్చినాక వాకిట్లో చల్లాలి అంతేనా ఇవాళ గా కాళేశ్వరం నీళ్లను కాళేశ్వరం 100 తాటి చెట్ల లోపల ఉంటుంది మాచేనిపల్లికి 100 తాటి చెట్ల అడుగున ఉన్న కాళేశ్వరం నీళ్లను ఎత్తి పోస్తే మాచేనిపల్లి నడి ఊర్లకెళ్ళి మీ వాకిట్లకెళ్ళి గోడావారి నీళ్ళు వార్తలేవు ఇవాళ వచ్చినాయా లేవా నిజం కాదా ఇది మన యాసంగి పంటలు వాళ్ళే నీళ్లే నీళ్ళు వచ్చినాయి ఇలాగ ఎదురు చూసేయకుండా పంటలు పండుతున్నాయి మా రైతుల్ని అడుగుతున్నా నేను మీకు యాసంగి పంట అంటే బాయిలు పూడిక తీయాలి ఒక గడ్డ గదం లోపలికి కొట్టాలి పండిన పంట అంతా బాయి పొక్కలనే పోయింది మీ ఎంటికలన్నీ తెల్లబడ్డాయి మోటార్ కాలితే 5,000 ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 క్రేన్ కిరాయ ఆ ఒడ్డోళ్ళ కిరాయ అన్ని పోతే పండిన పంట అలకే పోతుంది ఇంకేమన్నా అంటే మా అక్క మెడలో ఉంటే 4 గుండ్లు చెవుల కమ్మలు కూడా బాయి పొక్కలలోనే పోయినాయి పోలేదా కష్టమంతా మీ చెమట చుక్కలు మీ రక్తమంతా కూడా ఆ బాయి పొక్కలలో పోయిన పరిస్థితి గత కాంగ్రెస్ వల్ల గత తెలుగుదేశం వల్ల కాదా ఇగో ఇవాళ జర్ర రైతులకు ముఖం తెలివచ్చింది జర్ర ధైర్యం వచ్చింది మా రైతులకు ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం ఇచ్చిండు 24 గంటల కరెంట్ ఇచ్చిండు మోటార్లు కాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు బాయి పొక్కలు పూడిక తీయాల్సిన అవసరం లేదు పండిన పంట కొంటే జర్ర ధైర్యానికి వచ్చిండు మా రైతు ఇవాళ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కాలే మందు సంచులకు తిప్పలు ఉన్నదా ఎరువు బస్తాలకు తిప్పలు ఉన్నదా మునుపటి పరిస్థితి ఉన్నదా ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయకపోతే ఎవరు చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరిండు ఆ బీజేపీ పార్టీ ఇప్పుడు బాయిల కాడనట మీటర్లు పెట్టమంటుంది పెట్టాలనా బాయిల కాడ మీటర్లు పెట్టమంటుంది బీజేపీ పార్టీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాల
ఆల్రెడీ మీటర్లు పెట్టనే ఉన్నాడు ఢిల్లోని చెప్తే. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారో తెలుసా, నేను బతికుండంగా నా గొంతులో ప్రాణం ఉండంగా ఈ బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టని గాక పెట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఆలోచించండి, ఇప్పుడు మీటర్లు పెట్టమన్న పార్టీ ఏమో రాజేందర్ పార్టీ, మీటర్లు పెట్టము ఎప్పటిలెక్క ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తామంటున్నది టిఆర్ఎస్ పార్టీ, గెల్లుసీను పార్టీ. ఎటుండాలి మరి మనం, ఆలోచించండి. రైతు బంధు అంటే నాకు యాదికి వచ్చింది, నేను ఆర్థిక శాఖ మంత్రిని, పైసల మంత్రి. ఓసారి మొన్న కరోనా వచ్చింది బాగా, కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మా మిమ్మల్ని మీటింగ్ పిలిచిండు, మీటింగ్ పిలిచి మరి ఏం సంగతి పైసలు ఆమ్దాన్ ఏమవుతుందంటే, అంత కిందిమీద అయిన సార్ లాక్డౌన్ అయినాక ఏం ఇన్కమ్ లేదు, గవర్నమెంట్ అంత ఆమ్దాన్ కమ్ అయిపోయింది అన్న అన్నాక మరి రైతు బంధు ఏం చేస్తారు అని అడిగిండు మా శాఖను. మరి ఇవాళ వానకాలం వచ్చింది రైతు బంధు, అప్పుడు కరోనా అప్పుడు పైసలు ఇవ్వాలి కదా అన్న సార్. మరి ఏడున్నాయి పైసలు, అంత ఆమ్దాన్ బాగా తక్కువైపోయింది సార్, ఇబ్బంది ఉన్నదని మా ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా, మా గరీబోళ్ళు మా రైతులే దొరికినారా మీకు, మంత్రులకు జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేలకు బంద్ పెట్టు, ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సగం జీతమే, కానీ మా రైతుకు మాత్రం వాన చినుకు పడక ముందు 5000 బ్యాంకుల పడాలని ఏయించిన ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవం కాదే, మీ దగ్గర ఉన్న జీతగాలు ఉంటారు కదా ఉద్యోగస్తులు, వాళ్ళ జీతాలు బంద్ చేయలే, మావి బంద్ పెట్టిండు, వాళ్ళకి సగం జీతం ఇచ్చిండు, కానీ రైతుకు మాత్రం 5000 బరాబర్ టైం మీద ఇచ్చింది కేసీఆరా కాదా అని నేను అడుగుతున్నా. అంటే కేసీఆర్ కు రైతుల మీద ప్రేమ ఉన్నట్టా లేనట్ట, ఇవాళ వీళ్ళు ఎందెందో మాట్లాడుతుంది. అయ్యా బీజేపీ పార్టీ ఏం చేస్తుంది రైతులకు తెలియదా అన్న, మా రైతన్నలు ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యవసాయ చట్టాలు తెచ్చింది, ఏం చట్టం ఆ వ్యవసాయ చట్టం, నల్ల చట్టం. ఇదే రాజేందర్ గారు 6 నెలల కింద తెచ్చిండు, ఇది గిట్టే వస్తే రైతులకు ఉరితాడే బతుకులు ఆగమైతే అన్నాడు. కానీ ఇప్పుడు అందులో పోయి ఇప్పుడే కలిసిండు. ఇదే ఆబాద్ జమ్మికుంట కాడ రైతు వేదిక ప్రారంభోత్సవం ఉన్నాడు 6 నెలల కింద రాజేందర్ గారు ఏమన్నారు, ఈ చట్టానికి వ్యతిరేకంగా నేను పోరాడతా, ఇది అమలైతే రైతుకు ధర రాదు, ఇది అమలైతే రైతు బతుకు రోడ్డు మీద పడుతుంది అన్న రాజేందర్ గారు. ఇప్పుడు ఆయన పోయిండు బీజేపీకి అన్న కప్పుకున్నాడు, ఇక దీని అంత గొప్పది లేదంటుండు. అంటే 6 నెలల్లో మాట మార్చింది ఎవరు, అబద్ధం ఆడుతున్నది ఎవరు, 6 నెలల కింద ఓ మాట ఇప్పుడో మాటనా? మొన్న ఇదే రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రైతు చట్టాలు రద్దు చేయాలని రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు రైతులు, ధర్నా చేస్తున్నారు రైతులు. ఆ రైతుల మీద కార్లెక్కిచ్చిన పార్టీ బీజేపీ పార్టీ, నడి రోడ్డు మీద 4 రైతులు చచ్చిపోయిండ్రు, రైతులను చంపిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. మరి మన ముఖ్యమంత్రి గారేమో రైతులు ఇంకా బాగా కావాలి, రైతులు కారెక్కాలని కేసీఆర్ గారు అంటే రైతుల మీద కారెక్కించి చంపుతామంటున్నది బీజేపీ పార్టీ. కారు ఎక్కించాలనే పార్టీ గెలవాలనా, రైతుల మీద కార్లెక్కించి మనుషులను చంపే పార్టీ బీజేపీ పార్టీ గెలవాలనా? ఇవాళ మా రైతులు ఆలోచించాలి. బావిల కాడ మీటర్లు పెట్టారట, కొత్త వ్యవసాయ చట్టాలు తెస్తారట, గా డీజిల్ ధర ఎంత పెరిగిందా ఇప్పుడు, 100 రూపాయలు దాటింది, ఎంత 112 అయిందా, 16 నిన్న కూడా పెరిగింది, ఇవాళ కూడా పెరిగిందా, రోజు జరుగుతుందేమో ఇది. ఏదో ఇంటి ముంగట కరెంటు మీటర్ గిర్రా గిర్రా తిరిగినట్టు బీజేపీ వాళ్ళ పాలనలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా గట్టిగా పెరుగుతున్నాయి. మరి ఆలోచించండి మా రైతులు. ముఖ్యమంత్రి గారు 5000 ఎందుకు ఇచ్చిండే, ఇంత మందు బస్తా తెచ్చుకుంటాము, ఇత్తనం సంచి తెచ్చుకుంటారు, ట్రాక్టర్తో దున్నడానికి పనికొస్తుంది, కలుపుకు పనికొస్తుంది అని 5000 ఇచ్చే. మరి బీజేపీ వాళ్ళు ఈ రాజేందర్ గారి పార్టీ డీజిల్ ధర పెరిగితే ఎంత భారం అవుతున్నది. పోయిన వానకాలంలో 3000కి దున్నేది ట్రాక్టర్ ఒక ఎకరానికి, మొన్న వానకాలం 5000 అయింది, ఇప్పుడు యాసంగి అయితే 6000 అవుతుంది మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ 12 రూపాయలు పెరిగింది అంటారు కదా. ఇప్పుడు 6000కి వచ్చిందో ఇంకా 6.5 వేలు అయిందో, అంటే ఇవాళ గిట్ల పెరిగినాక ధరలు రైతు బతుకుతాడా? ధరలు పెంచి రైతు మీద భారం వేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఓ కేంద్ర మంత్రి అంటాడు, ఏ పెట్రోల్ డీజిల్తో 95% మంది జనానికి పనే లేదట, డీజిల్ పని లేకుండా రైతు ఉంటాడా, పెట్రోల్ అవసరం లేకుండా రైతు ఉన్నాడా? ఇవాళ అంటే ఒక గంత అవగాహన రహిత్యం ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులది. మరి ఈరోజు డీజిల్ ధరలు పెంచితే అది అన్నిటి మీద పడ్డది, ఎట్లా కూరగాయలు రావాలన్నా లారీలు రావాలనే, ఇవాళ అన్ని వస్తువుల మీద భారం పడి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయల ధరలు పెరిగినాయి, మంచి నూనె 200 రూపాయలు అయింది.
ఇవాల మంచి నూనె ధర 200 చేసిన బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? ఈ ధరలు పెంచిన బీజేపీకి వేస్తే ఏమంటారు వాళ్ళు? ఇంకింత పెంచితే అయినా మాకే వేసింది అనరా? అంటే రాజేందర్ గారు నేను బాగుంటే చాలు, జనంకు సిలిండర్ ధర పెరిగినా, బావి కాడ మీటర్ వచ్చినా, ఉప్పు పెరిగినా, పప్పు పెరిగినా, నూనె పెరిగినా, పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా జనంగా ఇబ్బంది అవుతుంది. నాకేంది, నాకు మాత్రం ఓటేయి అంటుండు. నేను అడిగిన మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చింది, రాజేందర్ గారిని ఇంట పెట్టుకొని తిరుగుతుండు. అయ్యా ఓటేయమని అడుగుతుండు, మంచిగానే ముద్దుగా అడుగుతుండు, అడుగుండి. కానీ మీకు ఓటేస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇవాళ 500 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసిండ్రు, మరి ఎప్పటిలెక్క మళ్ళీ 500 కమ్మి చేస్తారేమో చెప్పి ఓటు అడగాల బీజేపీ వాళ్ళు అని అన్నా. 250 సబ్సిడీ ఉండే సిలిండర్ మీద ఇప్పుడు ఎంత వస్తుంది? 40 ఉండే కదా మొన్నటిదాకా, ఇప్పుడు అది కూడా ఎగబెట్టిరా? ఈయంత 40 కూడా ఎగబెట్టిరు. సబ్సిడీ బంద్ అయింది, ధర పెరిగింది. పొద్దున్నే నాకు ఎవరు ఫోన్ చేసింది హైదరాబాద్కి వెళ్ళి, ఇప్పుడు అంటే ఇంకా 150-200 రూపాయలు సిలిండర్ ధర రేపో మాపో పెంచుతారట. అయితే వాళ్ళు ఏం చెప్పిరట అంటే 30 తారీఖు ఓట్లున్నాయి బిడ్డ, జర 30 దాకాపు 2 తారీఖు పెంచానరట. ఇక 2 తారీఖు నాడు మళ్ళీ సిలిండరు ఇలా యాదికి పెట్టుకోండి, హరీష్ అన్న మాచనపల్లి గారు చెప్పిండు 2 తారీఖు నాడు టీవీలో బీజేపీ వాళ్ళు పెంచుతారా పెంచారా మళ్ళీ యాద్ చేసుకోండి మీరు. నేను ఇవాళ చెప్తున్నా మళ్ళా 2 తారీఖు నాడు ఇంకా 150-200 పెంచి ఈ సిలిండర్ ను 1200 రూపాయలు చేస్తారట. సబ్సిడీ ఎగబెడతారు, సిలిండర్ ధర పెంచుతారు, పెట్రోల్ పెంచుతారు, డీజిల్ పెంచుతారు, మంచి నూనె పెంచుతారు, బాయికాడ మీటర్ పెడతారు, రైతు వ్యతిరేక చట్టాలు తెస్తారు. గిన్ని తిప్పలు పెట్టిన బీజేపీకి ఈ మాచనపల్లి కాడ, జగ్గాయిపల్లి కాడ, పెద్దంపేట కాడ ఇంకెందుకు ఓటేయాలని మీరు ఆలోచించుకోండి. ఎవరికి నష్టం, మనం ఎందుకు నష్టపోవాలి? బాగా ఆలోచించండి. మేమనేది ఒక్కటే, టిఆర్ఎస్ ప్రభుత్వం మేము ఏం చేసినామో చెప్పినాం చెల్లె, ముంగటికి ఏం చేస్తామో చెప్తాం. ఏం చేసినాం గా రైతుకు వ్యవసాయం ఏం చేసినామో చెప్పిన, గా 2016 పెన్షన్ చెప్పిన, కళ్యాణ లక్ష్మి గురించి చెప్పిన, కరెంటు గురించి చెప్పిన, గా దళిత బంధు గురించి చెప్పిన, మా గొల్ల కుర్మూలకి నీ గొర్రెలు ఇచ్చినామని చెప్పిన, రేపు ముంగటికి ఏం చేస్తామని చెప్తున్నాం. ఇంకా 2 ఏళ్ళు కేసీఆర్ సారే ఉంటాడు కదా, ఓ 4 పనులు గట్టిగా చేస్తాం. ఏంటిది, 1 లక్ష రూపాయల వరకు క్రాప్ లోన్ మీకు మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం మేము. మొన్న 50,000 దాకా అయిపోయింది, 50,000 నుంచి 100,000 దాకా ఉన్నది మేము బాకీ, మాట మీద నిలుపుకోవాలి. ఇంకా జర కరోనా వచ్చి చేయి కుత్తమైంది మొన్నటిదాకా, కరోనా వస్తే ఊకోలే, మీకు కూడా 1500 క్యారెట్ మీద వేసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, కష్టంలో కూడా ప్రజల్ని కాపాడుకున్నాం. రేపు ఇచ్చిన మాట ప్రకారంగా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది, మిత్తితో సహా వడ్డీ కూడా మేమే కడతాం, ఇచ్చిన మాట ప్రకారంగా 1 లక్ష రూపాయలు అప్పు మాఫీ వచ్చే ఉగాది తర్వాత అటు ఇటుగా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. యోగా పని తప్పకుండా చేపిస్తాం. రెండవది, ఇవాళ 65 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది, రేపు 57 ఏళ్ళకే ఇస్తామని నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ కూడా దరఖాస్తు పెట్టిండ్రు, అప్లై చేసిండ్రు, 1 నెల 2 నెలల్లో 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తామని మనం చేస్తా ఉన్నాం.